2024 సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత విజయం సాధించారు. దీంతో మిగతా ప్రభుత్వ స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ నెంబర్ వన్ గా ఉన్న చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలంటే ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చిన్నచూపు, ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదని చెప్పి పిల్లల్లో కనీస క్రమశిక్షణ ఉండదు. భావి భారత పౌరులైనటువంటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే వాళ్ళ బతుకు అగమ్య గోచరంగా ఉంటుందని చెప్పేటువంటి ఒక రకమైనటువంటి నానుడి గతంలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవలి కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కు పోటీనిస్తూ ధీటుగా మంచి ఫలితాలను సాధిస్తున్న పరిస్థితి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు తెలంగాణలో కూడాను నెంబర్ వన్ పొజిషన్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఏదైతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెం విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్న ఈ స్కూల్ మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే పిల్లలందరినీ మనం చూడొచ్చు. ఏదైతే 2024-2025 సంబంధించి అకాడమిక్ ఇయర్ మొదలవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అడ్మిషన్స్ కోసం పేరెంట్స్ తోటి పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు మనతో పాటు ప్రిన్సిపల్, అదేవిధంగా అధ్యాపక బృందం కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఇంత భారీ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలు మనం చూసుకున్నట్టయితే ఇంత పెద్ద ఎత్తున స్టూడెంట్స్ పర్టికులర్గా మీ స్కూల్లోనే జాయిన్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? ఇక్కడ రెండు రాష్ట్రాల్లోని అత్యధిక స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల, క్వాంటిటీ అదేవిధంగా క్వాలిటీ కూడా ఇక్కడ బాగుందనేసి మాకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతుంటున్నారు పిల్లలు. తర్వాత ఇక్కడ అకాడమిక్ ఫెసిలిటీస్తో పాటుగా కో కరిక్యులర్ అంటే గేమ్స్, తర్వాత ఎన్సిసి, కంప్యూటర్ ఎడ్యుకేషను ఇటువంటి అనేకమైన ఫెసిలిటీస్ ఉండడం వల్ల కూడా పిల్లలు చాలా ఆసక్తికరంగా మా దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే దాతల సహకారంతో ఇక్కడ మనకి బాస్కెట్బాల్ కోర్టు వేయడం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు శ్రీ టిఎస్ఆర్ ప్రసాద్ గారు, అలాగే హెచ్పిసిఎల్ సంస్థ సిఎస్ఆర్ కింద ఇచ్చింది, గాయత్రి విద్యా సంస్థ, తర్వాత ఇంకా అనేకమైనటువంటి సంస్థలు మా ముందుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రొవైడ్ చేయడంలో మాకు సహకారం అందించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా చక్కని బోధనా శైలితో వాళ్ళు పాఠాలు బోధించడం, సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చేయడం, ఇలాగ అనేకమైన కారణాల వల్ల వీళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా మన దగ్గరికే వచ్చి మంచి విద్యని నేర్చుకుంటున్నారు. నాలుగు వీళ్ళని వాళ్ళలో కల్పిస్తామన్నమాట. సార్ మీరు చెప్పండి, ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ చాలా టాప్ పొజిషన్లో ఉన్నాయనేది ప్రచారం, అదేవిధంగా వాస్తవాన్ని కూడా కొంతవరకు మనం అంగీకరించాలి. అయితే పర్టికులర్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయాలి? ముఖ్యంగా ఈ పాఠశాలలో మేము అందించే బోధనకి విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ బాగా ఇంప్రెస్ అవుతున్నారండి. అదేవిధంగా కేవలం చదువు మాత్రమే కాదు, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ముఖ్యంగా ఆటలు, ఈ గేమ్స్ పరంగా మా స్కూల్లో చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉండడం అదొక మాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. స్కూల్లోనే మంచి ఎక్కడా లేనటువంటి బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి మా స్కూల్లో ఉండడం, సో పిల్లలందరూ కూడా ముఖ్యంగా ఆటల్లో ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ని ఈ స్కూల్లో జాయిన్ అయ్యి ఇక్కడ సుశిక్తులైన ఎంతో శిక్షణ పొంది ఉన్న మా పీడీ మాస్టర్ గారు వాళ్ళ బృందం చాలా కష్టపడతారు. సాయంత్రం స్కూల్ అయిన తర్వాత మ్యాక్సిమం 7-8 గంటల వరకు వాళ్ళకి ఆటల్లో శిక్షణ ఇస్తారు. ఇది ఒక ముఖ్య కారణంగా మేము చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 129 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అందరూ కూడా మ్యాక్సిమం 25-30 సంవత్సరాలు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉండడం అనేది మరొక ముఖ్యమైన పాయింటు. కాబట్టి విద్యార్థులు ఎలాగ చెప్పాలి, విద్యార్థులకి ఏ విధంగా చెప్తే వారు అర్థం చేసుకుంటారు అనేది తెలిసిన వాళ్ళ అయి ఉండడం వల్ల వారికి వివిధ రకాలైన రీతుల్లో మేము బోధన చేయగలుగుతున్నాం. ముఖ్యంగా మా డిఓ మేడం గారు కింద సంవత్సరం మాకు లీడ్ అనే ఒక ప్రోగ్రామ్ని జిల్లాలో ప్రవేశపెట్టడం, ఈ స్కూల్లో మేము ఆ ప్రోగ్రామ్ చేసాం. అంటే లీడ్ అనగా అర్థం ఏంటంటే ఎవరైతే చదువులో వెనుకబడి ఉన్నారో వారందరినీ ఒక దగ్గర ఉంచి వారికి ఒక 2-3 గంటలు చెప్పిన బేసిక్స్ నుంచి అన్నీ చెప్పుకుంటూ రావడం వల్ల వారికి మరలా ఇప్పుడు మిగిలిన విద్యార్థులందరితో కూడా కలిసి ఏదైతే టీచర్లు చెప్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు అందుకోగలుగుతున్నారు. అది కూడా ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.
ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్య పట్టలర్గా ఉపాధ్యాయులు చెప్తుంది బాగా దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాల అనుభవంటి అధ్యాపక బృందం ఇక్కడ ఉండబట్టి పిల్లలందరినీ కూడా పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ పరంగా తీర్చిదిద్దడం, మరోవైపు ఏదైతే విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్ కావచ్చు మొత్తం మీద చూసుకున్నట్టయితే పిల్లలందరూ కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నామని చెప్పి, అందుకే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు పర్టికులర్గా ఏదైతే మా స్కూల్ ఉందో ఆ స్కూల్ ఈరోజు మంచి ర్యాంకింగ్ పొజిషన్లో ఉండడానికి ప్రధాన కారణం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితిగా పిల్లలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈరోజు మీరు ఈ స్కూల్లో చదవడానికి గల కారణం ఏంటి? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడాను ప్రైవేట్ స్కూల్స్లో చాలామంది చదువుతూనే ఉంటారు, ప్రైవేట్ స్కూల్స్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి మీ పక్క ఉన్నటువంటి మీ కొలీగ్స్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంటీ అంకుల్ ఇలాంటి వాళ్ళు అంటున్న పరిస్థితి మీరు చూసే ఉండొచ్చు, కానీ ఎందుకు మీరు ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూల్ ఎంచుకున్నారు? ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, వాష్రూమ్ ఫెసిలిటీస్, స్కూల్ స్టడీ అన్నీ బాగున్నాయి. అండ్ అందరూ బాగా చెప్తున్నారు, మాకు అర్థమయ్యేటట్టు నేర్పిస్తున్నారు. ఇంకా మాకు మంచి ప్లే గ్రౌండ్ ఉంది, ఆడుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫుడ్ కూడా సూపర్గా ఉంది, ఎన్సీసీ కూడా ఉంది, స్కౌట్స్ ఉంది, గైడ్స్ ఉంది, అలాగే బాయ్స్ యూనిట్ ఎన్సీసీ కూడా ఉంది, ఎక్కువగా ఎన్సీసీ అన్నీ ఉన్నాయి, అలాగే ఎడ్యుకేషన్ కూడా ఉంది, గేమ్స్ ఉన్నాయి మాకు, అలా కాకుండా పెద్ద గ్రౌండ్ కూడా ఉంది. అంటే పర్టికులర్గా పెద్ద గ్రౌండ్ ఉంది, ఎన్సీసీ ఉంది, లేదంటే ఫుడ్ ఫెసిలిటీ ఉంది, వీటి వల్లే మీరు ఈ స్కూల్ చూస్ చేసుకుంటున్నారు, లేదంటే మంచి ట్రైనింగ్ ఇచ్చేటువంటి మీకు శిక్షణ ఇచ్చేటువంటి టీచర్లు బాగా చెప్పే టీచర్స్ ఉన్నారని చెప్పి మీరు ఇక్కడికి వచ్చారు? బాగా చెప్పే టీచర్స్ ఉన్నారని ఫస్ట్ ఇక్కడికి వచ్చాం. బాగా చెప్పిన టీచర్స్ కూడా అర్థం అవ్వకపోయినా సరే ఎన్నిసార్లు అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాగా చెప్పిన టీచర్స్ అందరూ కూడా. ఆన్లైన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి. థ్యాంక్ యూ. ఇది చూసుకున్నట్టయితే మనం ఏదైతే పిల్లలతో మాట్లాడించినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఖచ్చితంగా ఈ స్కూల్ చాలా బాగుందని చెప్పి, ఎడ్యుకేషన్ పరంగా టాప్ మోస్ట్గా ఉన్న నేపథ్యంలోనే మేము ఇక్కడికి వచ్చామని చెప్పి, ఇంకో పక్క ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇతరత్ర యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడాను తమకు బాగా నచ్చడంతోనే ఈరోజు మేము ఇక్కడికి వచ్చామని చెప్పి, టీచర్లు బాగా మాకు బోధిస్తున్నారని చెప్పి అవసరమైతే ఆన్లైన్ క్లాసులు కూడా తీసుకుంటున్నారు, అదనపు తరగతులను కూడా నిర్వహిస్తూ మమ్మల్ని బాగా ట్రైన్ చేస్తారని చెప్పి ఇక్కడ పిల్లలు అంటున్న పరిస్థితి. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే పేరెంట్స్ ఏదైతే ఈరోజు అడ్మిషన్స్ జరుగుతున్న నేపథ్యంలో పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు, పేరెంట్స్ వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు, పేరెంట్స్ని మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కొంతమంది పేరెంట్స్ మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఈరోజు మీరు ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? గవర్నమెంట్ స్కూల్ మా అబ్బాయి కూడా ఇక్కడే, పెద్దవాడు ఇక్కడే చదివాడండి, అందుకని చిన్న కూడా ఇక్కడ జాయిన్ వేస్తానండి. కానీ ఇక్కడ స్కూల్ బాగుంటుంది, స్టడీ బాగుంటుంది, టీచర్స్ బాగుంటారు, ఎంప్లాయీస్ అందరూ బాగుంటారు, బాగా చెప్తారు మేడం సార్, అందరూ బాగా చెప్తారు. ఆ కారణం చేత పెద్దోడు చిన్నోడు ఇక్కడే చదువుతున్నారు సార్, అందుకని ఇక్కడే చేస్తున్నారు సార్. అంటే మామూలుగా ప్రైవేట్ స్కూల్స్ బాగుంటాయి, ప్రైవేట్ స్కూల్స్ చాలా బాగుంటాయి అని అంటున్నారు. స్తోమతను బట్టి మనం ఆలోచించాలి కదండి, మా స్తోమతను బట్టి మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అన్ని సౌకర్యాలు ఉన్నాయనేసి, అన్ని విధాలుగా ఉంటాయనేసి మేము ఇక్కడ ఇద్దరు పిల్లలు ఇక్కడ చదివిస్తున్నాం సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొమ్మదండి. ఓకే మేడం గారు, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ స్కూల్లో అడ్మిషన్ స్టార్ట్ చేశారు, ఏ రకంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అదేవిధంగా పట్టలర్ మనం చూసుకున్నట్లయితే 2 తెలుగు స్టేట్స్లోనూ కూడా 1 పొజిషన్లో ఉంది, 1 ర్యాంకింగ్లో ఉందని చెప్పి ఈ స్కూల్ అంటున్నారు, ఎలా అనిపిస్తుంది ఈరోజు పిల్లలందరూ కూడా అడ్మిషన్కి వచ్చిన పరిస్థితి? యాక్చువల్గా చెప్పాలంటేనండి, ఇక్కడ మెయిన్ టీచర్స్ మాత్రం కమిటెడ్గా చెప్తారండి, డెడికేటెడ్గా చెప్తారు. అది కాకుండా పిల్లలకి ఎవరికైతే రాదో ఆ పిల్లల్ని సపరేట్ చేసి తన పక్కన కూర్చోబెట్టుకుని ఎందులో వీక్ ఉన్నాడో అది ముందు డెవలప్ చేస్తారండి, చేసి మెయిన్ స్ట్రీమ్లోకి పిల్లల్ని తీసుకొస్తారండి. దానికి మాకు డిఈఓ గారి సపోర్ట్ ఉంది, మన హెచ్ఎం గారు కూడా అలాగే సపోర్ట్ చేస్తారండి. బయట నుంచి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడానికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్గా వాళ్ళకి ఏం రకంగా వెళితే బాగుంటుందో గైడెన్స్ ఇస్తారండి. అది కాకుండా పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత బయట నుంచి ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణానికి మాకు చక్కగా ఎక్కస్ట్రా ఇక్కడ చదవండి అని చెప్పేసి అది. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టు ఏదైతే చంద్రంపాలెం విశాఖపట్నం చంద్రంపాలెం ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించి అయితే మాత్రం పూర్తి అప్డేట్స్ ఈరోజు ఇటు పిల్లలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు పూర్తి స్థాయిలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కూల్లో సీటు ఖచ్చితంగా దొరికితే మాత్రం వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు ఎంతో బాగుంటుందని చెప్పి, ముఖ్యంగా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, మరోవైపు ఎన్సీసీ కావచ్చు, ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ కావచ్చు, అదేవిధంగా అధ్యాపకులు పర్టికులర్గా వాళ్ళు ఇచ్చేటువంటి బోధన కూడా తమకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుందని చెప్పి, తమ పిల్లల బంగారు భవిష్యత్తుకి ఈ స్కూల్ని ఎంచుకుంటున్నామని చెప్పి
పేరెంట్స్ చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం కూడా పిల్లలకి చాలా పూర్తి స్థాయిలో వాళ్ళు నైపుణ్యంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పి అవసరమైతే అదనపు తరగతులను కూడా నిర్వహించి వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్లో ఉండేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కాబట్టే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా చంద్రంపాలెం జడ్పీ హై స్కూల్ నెంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి ప్రధాన కారణం అని చెప్పి ఇక్కడ అధ్యాపకులు చెప్తున్న పరిస్థితి మరోవైపు పేరెంట్స్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ రాజశేఖర్ కుమార్, 99 TV, వైజాగ్. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఎర్ల ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి తరపున ఇచ్చిన మాట ప్రకారం 5 ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎంకు హెచ్ఎర్ల నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభాపక్ష నేత పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న 12వ తారీఖున గవర్నర్ గారితో